స్కామ్ లో అందరూ అప్రూవర్లే. మరి నిందితులు ఎవరు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ ల్యాబ్లో సిబిఐ ఈడి గుర్తించిన నిందితుల్లో ఒక కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లుగా అయ్యారు. అంటే ఒక కవిత మాత్రమే నిందితురాలుగా చూపేందుకు ఈ ప్రయత్నం చేశారా, లేకపోతే మొత్తంగా ఆమెకు సంబంధం లేదని, మొత్తం కేజ్రీవాల్ సిసోడియా చేశారని నిరూపించబోతున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. అరుణ్ రామచంద్ర పిల్లై కవిత తరపున బినామీగా వ్యవహరించారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరించారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకొని అప్రూవర్ గా మారారు. కవిత మధ్యం బినామీ వ్యాపారం మొత్తం పిల్లై పేరు మీదుగా సాగిందని ఈడీ సిబిఐ చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి కూడా అప్రూవర్లుగా అయ్యారు. వారిద్దరూ సౌత్ ల్యాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్గా అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్మెంట్లు కూడా మళ్ళీ తీసుకున్నారు.